నమస్కారం చల్ల నారాయణ రెడ్డి అది మంతని నియోజకవర్గం కాటార మండల కేంద్రంలో ఉంటాను నేను 2017 లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది జాయిన్ అయినప్పటి నుండి ఒక క్రమశిక్షణల కార్యకర్తగా అంకుడిత భావంతో పార్టీ అభివృద్ధి కోసం నాకున్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని రంగరించి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది అయినా ఇలాంటి గుర్తింపు దొరకలేదు 2019 లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో మంతని నియోజకవర్గంలోని 5 మండలాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉన్నప్పుడు అటువంటి మండలాల్లో మరి నాకిచ్చిన బాధ్యతను కాటార మండల జడిపిడిసిగా నాకు అప్పచెప్పిన బాధ్యతలను నేను దగ్గరుండి ఎస్సీ రిజర్వేషన్ అయింది అనుక దగ్గరుండి నా భుజస్కంధాలపైన వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైనటువంటి కాటార మండలంలో 7600 ఓట్లు మైనస్లో ఉన్నప్పటికీ అతి కష్టపడి కార్యకర్తలందరినీ ప్రజలందరినీ మరి సమాయత్తం చేసి జడిపిడిసే గెలిపించడం జరిగింది భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అనేది ఎస్సీ రిజర్వేషన్ కావడంతో అక్కడ ఒకే ఒక్క ఎస్సీ మహిళ జడ్పిడిసి ఉండడం ద్వారా ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ కావడం జరిగింది దానిలో భాగం కూడా అందరినీ జడ్పిడిసిలందరినీ మరి క్యాంపు నిర్వహించి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి నా వంతు కృషి చేసి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి పార్టీ ప్రతిష్టను నిలబెట్టడం జరిగింది అదే కాకుండా 2018 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి మంతని నియోజకవర్గ అభ్యర్థి కోసం ఎన్నలేని కృషి చేయడం జరిగింది చేసినప్పటికీ మరి ఆ అభ్యర్థి మీద ఉన్నటువంటి అభియోగాలు అరాచకాలు హత్యానేరాలు అక్రమ సంపాదన అనేకమైనటువంటి ఆరోపణలు ఉండడం ద్వారా ఆయన ఒడ్డెత్తు పోవడం ద్వారా మరి ప్రభంజనం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో కూడా ఓడిపోవడం జరిగింది అయినా పార్టీ ఆయనను గుర్తించి మళ్ళీ ఆయనకి కమాన్పూర్ జడ్పిడిసి అవకాశం కల్పిస్తే నేను వెళ్ళి అతనితో పాటుగా ఉండి మరి నాకున్నటువంటి అనుభవాన్ని రంగరించి నాకున్నటువంటి పోల్ మేనేజ్మెంట్ని మరి చూపెట్టి అక్కడ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర వహించడం జరిగింది అదేవిధంగా వెనువెంటనే జరిగిన మంతని మున్సిపల్ ఎన్నికల్లో నేను అహోరాత్రులు కష్టపడి మరి మా దగ్గరికి కూడా కార్యకర్తలు తీసుకెళ్లి మరి అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేసి అభ్యర్థిని గెలిపించడం జరిగింది కీలక పాత్ర వహించడం అయినా ఇలాంటి గుర్తింపు లేదు మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మంతని నియోజకవర్గంలో ఒక నియంత పోకడ జరిగి మరి మహిళా ప్రజాప్రతినిధులను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులను రాసి రంపాన పెట్టి అవమానపరిచి అవహేళన చేసి పార్టీ నుంచి వెళ్లిపోయేటట్టు చేసిన మాదేపూర్ మండల పైన వెళ్ళగొట్టడం జరిగింది మరి అదేవిధంగా పాపం రామగిరి ఎంపీపీ ఉద్యమకారుడు ఆరెల్లి దేవక్క ఆమెను కూడా రాసి రంపాన పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి మరి ఆమెను కూడా పార్టీ నుంచి మరి బయట ఉండే పరిస్థితి తీసుకొచ్చింది ఈనాడు మంతని హెడ్క్వార్టర్ ఎంపీపీ కూడా వెళ్లిపోయింది అంటే కార్యకర్తల్ని నాయకుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక నియంతలాగా ప్రవర్తిస్తే ఈ విషయాలన్నీ కూడా మరి అధిష్టానానికి చాలాసార్లు చెప్పడం జరిగింది అయినా వాళ్ళు ఇలాంటి పట్టించుకోలేదు నన్ను గత నెల 22వ తేదీన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలిచి మాట్లాడడం జరిగింది నారన్న నీకు అన్యాయం జరిగింది నీకు మేము పట్టించుకునే నాదు లేడు కాబట్టి మరి ఇవన్నీ దృష్టి పెట్టుకొని నేను గడప గడపకు నారన్న అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటిని టచ్ చేసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ ఉండే సాధక బాధకాల ఇబ్బందులకు అండగా ఉండి వాళ్ళకి సాయం చేయడం జరిగింది ఉదాహరణకి మొన్న వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు నేను పోయి అందరికీ సహకారం చేసిన అదేవిధంగా రంజాన్ వస్తే పేద మహిళలకు మరి తోఫా ఇచ్చి చీరలు పంపిణీ చేసినాం అదేవిధంగా మరి కరోనా అప్పుడు కూడా వేలాది మందికి మరి సరుకులు ఇప్పించడం జరిగింది అట్లా అనేక కార్యకర్తకు ఇబ్బంది వస్తే కడుపులో పెట్టుకొని చూసుకునే మనస్తత్వం నాది
కనుక అప్పుడే నేను నిర్ణయించుకున్న ప్రజా జీవితంలో ఉండి ఈ ప్రాంత ప్రజలు క్షేమంగా మరి ధైర్యంగా మనో నిబ్రతతో ఉండాలి భయం గుప్పి నుంచి వెళ్ళాలి అనే ఉద్దేశం కొద్దీ నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోపల నిలబడి మరి వాళ్ళ పక్షాన ఉండి మరి కార్యకర్తలకు అండగా ఉండి ప్రజలకు అండగా ఉండి ఈ ఏదైతే రక్త చరిత్ర ఉన్నటువంటి మంతని ఒకప్పుడు మంతని అంటే వేదాలకు నిలయం శాంతికి నిలయం మరి ప్రధానమంత్రి పరిపాలించినటువంటి మంతని ఒక ప్రతిష్టాత్మకమైన మంతనిని 2014 నుంచి ఒక రక్త చరిత్రగా మారిపోయింది కాబట్టి ఈ భయం గుప్పిట్లో నుంచి ఈ అణచివేత నుంచి స్వేచ్ఛ జీవితం గడిపే విధంగా ప్రజలు ఉండాలని మరో రాజకీయ పోరాటం లేపి మరి ప్రజలను నిర్ణంటి ఉండి నేను కడుపులో పెట్టుకొని నా రక్తపు చివరి బొట్టునంత వరకు వారికి సేవ చేస్తూ అవసరమైతే నా చర్మాన్ని నొలిసి చెప్పులు కుట్టించైన వాళ్ళని కాపాడుకొని మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యక్తులకే ఇవ్వడం ద్వారా నేను మనస్తాపం చెంది మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి నా సాధారణ సభ్యత్వానికి నా క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తారు.